పేదలకు ఇల్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఎమ్మెల్యే శిల్పారవి. లబ్ధిదారులకు ర్యాండమైజేషన్ పద్ధతిలో ఇళ్ల కేటాయింపు. పేదలకు ఇల్లు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిషోర్ రెడ్డి ఆరోపించారు. నంద్యాల నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ పాషాలు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు మీడియా ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా రాజకీయాలకు ప్రాంతాలకు కుల మతాలకు పార్టీలకు అతీతంగా ర్యాండమైజేషన్ విధానంలో లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు నంద్యాల నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికే దక్కుతుంది అన్నారు. మొదటి విడతగా 3,006 మంది అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుందని, వీరికి ఈ నెల 23వ తేదీ నుండి ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియ ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, అయితే ప్రతిపక్ష నాయకులు పేదలకు అందించే ఇళ్ల స్థలాలకు కోర్టులకు వెళ్లి అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. నంద్యాలలో స్థలాల కొరత ఉంటే మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి హయాంలో 150 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించడం జరిగిందన్నారు. ఆ స్థలాన్ని పేదలకు అందించేందుకు వైఎస్సార్సీపీ పార్టీ సిద్దమైందని, అయితే ప్రతిపక్ష నాయకులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి పర్యావరణానికి ప్రమాదం అంటూ ఫీల్ చేయడం జరిగిందన్నారు. ఈ కేసును ప్రభుత్వం అధికారులు ఎంతో కృషి చేసి గెలవడం జరిగిందని తెలిపారు. పేదలకు మంచి చేసే వారి వైపు న్యాయం ధర్మం ఉంటుందని నిరూపణ అయిందన్నారు. ఇక ప్రజల పక్షాన తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారని, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క పేదలకు ఇళ్ల స్థలాలు అందించిన పాపన పోలేదన్నారు. వైఎస్సార్ ప్రభుత్వం మంచి పని చేస్తే పేద ప్రజల గుండెల్లో నిలిచిపోతామన్న ఉద్దేశంతో దుర్మార్గంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసి నేడు ఆ స్థలాలు కేటాయించేందుకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. మొదటి దశలో 3,006 మంది స్థలాలను ఇళ్లకు కేటాయించడం జరుగుతుందన్నారు. అలాగే రెండవ దశలో 1,209 మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. అది ఉప్పొంగి ప్రతిసారి మనం ఇబ్బంది పడుతున్నాం, దాన్ని వెడల్పు చేయాలి, లోతు చేయాలి అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు చేపట్టినప్పుడు దానికి కూడా అనుకూలంగా చేసి దీనికి కూడా ప్రొటెక్షన్ వాల్స్ కూడా కడదాం. కడితే రేపొద్దున పట్టణానికి కానీ ఎవరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు కాబట్టి అది కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు నిజంగా తాను గర్వంగా చెప్తున్నాం, ఈరోజు మొదటి ఫేజ్ ఎందుకంటే పనులన్నీ జరుగుతున్నాయి, రాజు పాతున్నారు, నెంబర్లు నోట్ చేస్తున్నారు, ఈ ప్రక్రియ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ కి ఒక 2 వారాల సమయం అయినా పడుతుంది. వార్డ్ వైజ్ గా పిలిచి వాళ్ళకి వాళ్ళ ప్లాట్ లో చూపించడం జరుగుతుంది. మొదటి ఫేజ్ లో 3,009 ఈరోజు మనం ర్యాండమైజేషన్ ప్రక్రియలో మనం చేయబోతున్నాం. ఈ మాదిరిగా లేఅవుట్ ని తయారు చేయడం జరిగింది. లేఅవుట్ 1 3,006, లేఅవుట్ 2 1,000 1,309, మొత్తం కలిపితే 1,209, మొత్తం కలిపితే 4,215. సో ఈ మాదిరిగా ఒక లేఅవుట్ ని తయారు చేశాం. గతంలో మేము చేసినప్పుడు 24 రోడ్లు తీసుకున్నారు ఆ రోజు అధికారుల సూచనల మేరకు. అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఓపెన్ స్పేస్లు కూడా ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ చేయడం జరిగింది. మొదటి ఫేజ్ లో మనము ఈ లేఅవుట్ అంతా కూడా ఎస్ఆర్బిసిలో ఏవైతే డిక్కో ఇల్లు ఉన్నాయో అక్కడి నుంచి మొదలయ్యేసి మన బైపాస్ వరకు ఈ లేఅవుట్ టచ్ అవ్వబోతుంది. మరి రేపొద్దున బైపాస్ నుంచి డైరెక్ట్ ఎస్ఆర్బిసికి పోవడానికి కూడా మెయిన్ రోడ్ 40 అడుగులు అన్న మినిమం ఉండాలి అని చెప్పేసి ఆ 40 అడుగుల్ని కూడా మనం హెచ్చులో డిజైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం.
10% ఓపెన్ స్పేస్ ని కూడా ఏర్పాటు చేశాం ఎందుకంటే భవిష్యత్తులో ఇంత మంది ఉన్నప్పుడు వాళ్ళకి సేద తీరడానికి ఒక మంచి పార్క్ అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఒక మంచి పార్క్ కోసం కూడా స్థలాన్ని కూడా కేటాయించామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం మరి 5,075 మంది మొదటి దశలో మనం వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయినారు ఈ 5,070 లో కూడా ఎక్కడా కూడా ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు ఎవరు కూడా ఒకరు మాకు అన్యాయం జరిగింది వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకున్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు పేదవాళ్ళని పార్టీలకి రాజకీయాలకి అతీతంగా వాళ్ళు చూడలేదు కుల మతాలకు అతీతంగా చూడలేదు వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇచ్చుకున్నారు అని చెప్పేసి ఎక్కడా కూడా ప్రజలు ఎవరు కూడా మాట్లాడకూడదు ప్రజలు అనుకోకూడదు ఓపెన్ గా ప్రెస్ వారందరినీ కూడా పిలిచి వాళ్ళ ముందే ర్యాండమైజేషన్ పద్ధతి అంటే లాటరీ తీసినట్టుగా కంప్యూటర్ డిసైడ్ చేస్తది ఎవరికి ప్లాట్లు వస్తున్నాయో ఎవరికి ప్లాట్లు రావడం లేదు అని చెప్పేసి ఆ పద్ధతిలో దీంట్లో ఎందుకంటే 5,080 లో మనం రెండు ఫేజ్లు కలిపితే 4,200 చిల్లర ప్లాట్ ఇస్తాం అంటే ఒక 80% పైగా ప్లాట్లు ఇవ్వబోతున్నాం ఒక 20% ఇంకా కోర్టు కేసులు కొన్ని క్లియర్ కావాల్సినట్టు ఉన్నాయి ఆ కోర్టు కేసులు క్లియర్ అయినప్పుడు వాళ్ళకు కూడా ఇస్తున్నాం అయితే ఈ 80% ఎలా తీయాలి 80% నాకు ఇచ్చేసి నేను దిక్కు పెట్టిన వాళ్ళకి ఇద్దామా అంటే అది పూర్తి అన్యాయంగా అవుతుంది రేపు పొద్దున్న ఎమ్మెల్యే వాళ్ళకి కావాల్సిన మనుషులకు ఇచ్చుకున్నారు మమ్మల్ని అన్యాయం చేసినాడు అంటాడు లేకపోతే వార్డు కౌన్సిలర్ వాళ్ళకి కావాల్సిన మనుషులకు ఇచ్చుకొని మమ్మల్ని నాశనం చేసినాడు అని అంటారు ఇవన్నీ రాకూడదు ఓపెన్ గా ఉందాం మనం ఎక్కడా కూడా అన్యాయం చేయడం లేదు మనం ఎక్కడా కూడా తప్పు చేయడం లేదు ఎవరికి కూడా ఆ అభద్రతా భావం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడికి పిలిచి మీ సమక్షంలో ర్యాండమైజేషన్ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో ఒక బటన్ నొక్కితే రవి అనేది మొదటి పేరుగా ఫస్ట్ లో ఉంటే ఆ బటన్ నొక్కిన తర్వాత రవి మొదట్లో ఉంటాడా లేకపోతే కిందికి వస్తాడా అనేది కూడా ఆ కంప్యూటర్ నిర్ణయిస్తుంది సో న్యాయం జరుగుతుంది ఒకరికి ఎవరికి కూడా అన్యాయం చేసిన వాళ్ళు కావు కాబట్టి ఈ పద్ధతి బాగుంటుంది అని చెప్పేసి మా నాయకులందరూ కూడా అదే సలహా ఇస్తే మేమందరం కూడా ప్రెస్ వాళ్ళని కూడా పిలుద్దాం ఎందుకంటే వాళ్ళే సాక్షిగా ఉంటారు వాళ్ళు దీన్ని కవర్ చేసి ఇంత మంచి కార్యక్రమం ఈరోజు ఎటువంటి అవకతవకలకి తావు లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి మీరు ప్రజలకి తెలియజేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా ఈరోజు ఇంత ఆలస్యం కావడానికి కేవలం కోర్టు కేసులే కారణం మరీ విచిత్రంగా నిన్న నారా లోకేష్ గారు వచ్చినప్పుడు అంటారు ఎమ్మెల్యేని కేసులు వేయించుకున్నాడు ఎమ్మెల్యే కేసులు వేయించుకొని ఎమ్మెల్యే ఇయ్యనికుండా చేసినాడు నా సొత్త నాకే నాకంటే నాకు జిల్ల పుట్టి పేదవాళ్ళకి పట్టాలు నేనే ఆపుకొని నేనే కోర్టుకు పోయి నేనే ఫైట్ చేపించి మేమే అంటే అదే చెప్పినది కదా ఎట్లుందంటే ఏదైనా సరే వైసీపీ వాళ్ళ మీద వేసేద్దాం నేను ఏదో పేపర్లో కూడా ఎల్లో మీడియాలో చదివిన వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకుంటే దాన్ని కూడా వైసీపీ నాయకులు పేరు నేను కొట్టమని చెప్పినానా లేకపోతే కొట్టించుకోమని చెప్పినానా లేకపోతే కేసులు పెట్టుకోమని చెప్పినా మాకేం సంబంధం మేము దాని మీద మాట్లాడకపోతే కూడా దాంట్లో రాసిన వైసీపీ వాళ్ళ పేరు అరే పూర్తి అన్యాయం స్వామి ఇంత అన్యాయమా ప్లాట్లు అంటే ఇప్పుడు కోర్టు కేసు వేసుకొని నేను ప్లాట్లు ఎందుకు అనుకుంటా ప్లాట్లు ఇస్తే నాకు ఓట్లు పడతాయి ప్లాట్లు ఇవ్వకపోతే నాకు వచ్చే లాభం ఏందో చెప్పండి నారా లోకేష్ అడుగుతున్నా నేను ఒక రాజకీయ నాయకుడిని 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతా ప్లాట్లు ఇస్తే నాకు ఓట్లు పడతాయా ప్లాట్లు ఇవ్వకుండా ఆపితే నా ఓట్లు పడతాయా నాకు కూడా కొంచెం బుర్ర ఉంది కదా ఆలోచిస్తాం కదా పేదవాళ్ళందరికీ ఇల్లులు ఇవ్వాలి అని ఎట్లాగో డిసైడ్ అయినప్పుడు నేను ఆపితే నాకు వచ్చేది ఏంది మెడికల్ కాలేజ్ మీద కూడా వాళ్ళే కేసేసుకున్నారని చెప్పినారు నాకు వచ్చేది ఏంది నాకేం జిలన ఊరికే వెళ్ళి కోర్టులలో చుట్టూ తిరగడం నాకేం అలవాట లాయర్ల చుట్టూ తిరగడం కోర్టుల చుట్టూ తిరగడం నాకు అలవాటు లేదు స్వామి నేను అంతా ఇది కొత్తగా చూస్తున్నా అంటే ఏదో ఒక ప్రజలకు అర్థం కాదా
ఎమ్మెల్యే కోర్టు కేసు చేస్తే ఆయనకే నష్టం గానీ ఆయనకి వచ్చే లాభం ఏంటి అని చెప్పి ఆలోచించరా? ఎవడైనా ఆలోచిస్తారు? నాకు వచ్చే లాభం ఏందో చెప్పండి. నా ఆస్తి ఏమన్నా తీసుకున్నారా? నా ఆస్తి కాకపోయా నేను ఆపితే నాకు వచ్చే లాభం ఒక్కటే చెప్పానండి అంటారండి నారా లోకేష్ కూడా. సో ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతూ దొరికిపోతూ నేను చెప్పేది ఏంటంటే ఆ స్కూల్లో అలవాటు అయిపోయింది అబద్ధం చెప్పడం దొరికిపోవడం. ఎట్లా అబద్ధం చెప్పడం అనేది కూడా ఎంత దారుణంగా చెప్తారంటే కనీసం చిన్న హోంవర్క్ కూడా చేయరు. వాళ్ళ స్కూల్కి వచ్చిన బాధే అది. మేము రాజకీయాలకు అతీతంగా, ప్రాంతానికి అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పేదవాళ్ళకి న్యాయం చేయాలని చూస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి తగ్గట్టుగానే ప్రెస్ ను పిలిచి ప్రెస్ ముందు ఓపెన్ గా ఈ రోజు మేము ర్యాండమైజేషన్ పద్ధతిలో వాళ్ళకి ప్లాట్లు కూడా సెలెక్ట్ చేయబోతున్నాం. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మాకు ఈ రోజు కోర్టు కేసు క్లియర్ అయ్యి 4000 మందికి అవకాశం దొరికింది. 4200 మందికి ఈ 4200 మంది అయిపోయిన తర్వాత చేతులు దొరుకుంటూ కూర్చోం, మిగతా 1000 మంది కోసం కూడా పోరాడతాం. దాని తర్వాత ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కూడా పోరాడతాం. ఇంకా ఎక్కడైనా ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ కూడా మేము వెతుకుతాం, వెతికి తీసుకుంటాం. మాకు వచ్చిన కష్టం ఒకటే, ల్యాండ్ నంద్యాలలో లేకపోవడం ఒక్కటే మన డిసడ్వాంటేజ్. నిజంగా ల్యాండ్ ఉందంటే ఈ వాటికల్లా ఎప్పుడో చేసేస్తాం అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. మరి ఆ ల్యాండ్ కూడా వెతుకుతూ ఉంటాం. ఏ ఇంతమంది పేదవాళ్ళకైనా సరే న్యాయం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలతో ఉన్నారు కాబట్టి దానికోసం ఆర్మీసీలు కష్టపడుతూనే ఉంటాం. ప్లస్ గర్వంగా చెప్తున్నా ఈరోజు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారే చివరిలో ప్లాట్లు ఇచ్చింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉన్న ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదు అనే విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నా. వైఎస్ నగర్ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు సమయంలో శిల్పామోహన్ రెడ్డి గారు చేసినారు. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు 100 ప్లాట్లు ఎక్కడైనా ఇచ్చినారా చూపేయండి, 100 ప్లాట్లు ఎక్కడైనా ఇచ్చినారా చూపేయండి అని. నేను చెప్తున్నాను నడి పొట్టున ఇచ్చినాం 100 ప్లాట్లు, మార్కెట్ పక్కన శిల్పానగర్ లో ఇచ్చినాం 100 ప్లాట్లు, క్యాండల్పురం లో ఇచ్చినాం పట్టాలు, శిల్పానగర్ అని చెప్పేసి హైవే పక్కన ఇచ్చినాం 2 ఫేజ్లు ఉంటాయి, శిల్పానగర్ 1 శిల్పానగర్ 2 రైతు నగరంలో ఇచ్చినాం ప్లాట్లు. 6000 మందికి వైఎస్ నగర్ అని చెప్పేసి ఒక టౌన్షిప్ ని నిర్మించిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి, శిల్పామోహన్ రెడ్డి గారికి మాకే దక్కుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. జర్నలిస్టులకి ఒక్కటంటే ఒక ప్లాట్ ఇన్ని దశాబ్దాలుగా ఎవరు ఇలా శిల్పామోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాం, ఇవన్నీ కూడా గర్వంగా చెప్తున్నాం. జ్ఞానాపురంలో ఇప్పించినాం, చర్చి వాళ్ళతో మాట్లాడి చర్చి వాళ్ళకి ఒప్పించి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఘనత ఈ రోజు రాజశేఖర రెడ్డి గారికి, శిల్పామోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 10,000 టిట్కో గృహాలని, 8,000 టిట్కో గృహాల్ని 365,000 రూపాయలకి అమ్ముకోవాలని చూస్తే తెలుగుదేశం వాళ్ళు ప్రయత్నం చేస్తే రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్తున్న ఘనత కూడా మాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. కేవలం రూపాయి మన మీటర్ కనెక్షన్ కూడా ఇచ్చాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సంతోషంగా ఉందన్నారు మొదటి దశలో.